హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీకు ఏదో ఒకటి ఆపర్చునిటీ తెలియజేస్తూ ఉండాలనుకుంటున్నాను. సో ఖాళీగా ఉండకుండా ఇక్కడ ఏంటంటే, ఫోన్పే నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ని జిల్లాల వాళ్ళకు అయితే పోస్టులు ఉన్నాయి, ఏపీ వాళ్ళకి మాత్రమేనండి. అన్ని జిల్లాల వాళ్ళకు పోస్టులు ఉన్నాయి. ఏంటి అసలు మనం ఏం చేయాలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్పేలో అంటే, నాకు ఒక అతను పరిచయం అయ్యాడు అనమాట. అంటే నేను బయట ఉన్నప్పుడు షాప్ దగ్గర, సో ఒక అతను వచ్చేసి షాప్ ఉండే వాళ్ళకు ఆ ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, సో దాన్ని లింకప్ చేయడము అవి చేయడం. సో ఎంత వస్తుంది మీకు శాలరీ ఏమిటి అని అడిగాను. సో అంతా అనుకుని ఒక 17-18 వేల దాకా వస్తుంది అని చెప్పాడు అతను. ఏం పని ఉంటుందంటే, డైలీ ఒక 10 అంగళ్ళకు మనం వెళ్ళి ఆ యొక్క ఫోన్పేకి సంబంధించిన స్క్రాచ్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకు అటాచ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇదే మన టార్గెట్, డైలీ 10. అంతే, మీరు ఆరామ్గా తిరుగుతా చేసుకోవచ్చు. మీ స్టడీస్కి కానీ మీ యొక్క గోల్స్, మీ యొక్క లక్ష్యాలకు ఇవన్నీ ఏం అడ్డం రాదు ఇది. సో మనకు ఏంటి మ్యాండేటరీ అంటే, ఇంటర్ లేదా డిగ్రీ, ఇంటర్ నుంచి డిగ్రీ అర్హత ఏదున్నా పర్లేదండి. 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్న వయసు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు 2-వీలర్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారండి. ఓకే, ఇది మనకు రిక్వైర్మెంట్. ఇక మనకు శాలరీ 11,500 ప్లస్ పిఎఫ్, ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ వచ్చేసరికి ఒక 5,000 దాకా వస్తాయి, 3,000 నుంచి 5,000 దాకా వస్తాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ కూడా ఏ జిల్లాలలో ఎన్ని ఉన్నాయంటే, మ్యాక్సిమం అన్ని జిల్లాలలో 2-4 అలా ఉన్నాయి. ఒక వైజాగ్లో 8, వైజాగ్ సెంట్రల్లో ఒక 10, వెస్ట్ గోదావరిలో 6, శ్రీకాకుళంలో 6, అనంతపురంలో 5, కాకినాడలో 7, ఈ విధంగా ఎక్కువ ఉన్నాయన్నమాట. మిగతాని 2-4 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లింక్ నేను కింద ఇస్తానండి. ఎవరు మిస్ చేయొద్దు, అంటే ఖాళీగా ఉండడం ఎందుకన్నా, ఏదో ఒక పని చేసుకుంటాము, మా పని చేసుకుంటే మేము చదవగల టాలెంట్ మా దగ్గర ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకేనా? లేదు మేము ఫుల్ టైం కూర్చుని గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అవ్వాలి, మాకు మధ్య డిస్టర్బెన్స్ వద్దు అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసేయండి. సో అటువంటి వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ నేను చెప్తున్నాను. షేర్ చేయండి వీడియోని మ్యాక్సిమం, ఎందుకంటే చాలామంది జాబ్స్ లేక ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ తెలియజేసినట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.